దేవుని గ్రంథాల నుంచి నేర్చుకుంటున్నాం. నేను చెబుతున్నవి చాలా తక్కువైనవే. ఇంకెన్నో అద్భుతమైన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. మనం ఒక దావీదు గురించి ఆలోచన చేసాం, మోషే గురించి ఆలోచన చేసాం, యోనా గురించి ఆలోచన చేసాం, యోబేలు గురించి ఆలోచన చేసాం, నెహెమ్యా, దానియేలు ఉదయాన్న మనం ఆలోచన చేసాం, ఎజ్రా భక్తుల జీవితాల్లో నుంచి దైవ సహవాసానికి సంబంధించిన ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. ఇప్పుడు కూడా ఒక భక్తిపరుని జీవితంలో నుంచి ఒక అద్భుతమైన ఘట్టాన్ని నేర్చుకుంటాం. మనం ఏం నేర్చుకుంటున్నాం అది ముఖ్యం, దానికంటే ప్రాముఖ్యమైనది ఎందుకు నేర్చుకుంటున్నాం, ఎందుకు నేర్చుకుంటున్నామో తెలియకపోతే ఏం నేర్చుకుంటే ఏంటి ఉపయోగం? ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే మన బ్రతుకును మార్చుకోవడానికి నేర్చుకుంటున్నాం. ఆ కోణంలో దీన్ని మనం వినియోగించాలి. ఎందుకంటే దైవ సేవకుడు బిల్లీ గ్రాహం గారు తన పుస్తకంలో రాస్తూ చాలా సూటిగా గుండెల్లో దిగిపోయే విధంగా బాధపడే విధంగా ఒక మాట అన్నాడు. అది నన్ను చాలా ఆకర్షించింది, దాన్ని అండర్లైన్ చేసి పెట్టుకున్నాను నేను. ఆయనకి ఎక్కడ దండంటే ఆయన నిర్మోహమాటంగా చెప్తారు. ఇప్పుడు నేను కూడా బిల్లీ గ్రాహం గారిది కాదండి అని చెప్పేసి చెప్పచ్చు, నాకు అంత జ్ఞానం లేదు. ఎందుకంటే అంతటి మహానుభావుడే ఎవరి పుస్తకంలోంచి చదివానో చెప్తుంటే నేనంత చూడండి చెప్పుకోవడానికి. సరే, ఆయన ఒక దైవ సేవకురాలి రాసిన పుస్తకం చదువుతున్నాడట, శ్రీమతి హన్నా వైటల్ స్మిత్ అనే ఆవిడ రాసిన పుస్తకం ద క్రిస్టియన్ సీక్రెట్ ఆఫ్ ఎ హ్యాపీ లైఫ్, అది తెలుగులో క్రైస్తవుని ఆనందమయ జీవిత రహస్యాలు అని ఆవిడ పుస్తకం. అది చదువుతున్నప్పుడు ఆ పుస్తకంలో ఆమె గుర్తు చేసినట్లు అంటూ, బహుశా నీవు సిద్ధాంత సత్యాలను గుర్చిన స్పష్టమైన అవగాహనను కలిగి ఉండవచ్చు, నీకు క్రైస్తవి గురించి బాగా తెలిసి ఉండొచ్చు, అయితే వాటి వెలుగు వాటి శక్తుల స్వాధీనంలోనికి రాలేకపోయావు అంటున్నాడు ఆయన. ఎంత ఆశ్చర్యమైన మాట, క్రైస్తవ్యాన్ని ఒక్క మాటలో చెప్పేసి అనిపించింది నాకు. నీకు అన్నీ తెలుసు, ఏ రోజు ఎలా ఉండాలో తెలుసు, ఏ మీటింగ్కి ఎలా ఉండాలో తెలుసు, ఏ మీటింగ్లో ఏం పాటలు పాడాలో తెలుసు, ఏం మెసేజ్ చెప్పాలో తెలుసు, అన్నీ తెలుసు మనకి. కానీ మనం ఆశ్రయించిన దేవుని నీడలో ఆ వెలుగులో మనం ఉన్నావా, ఆ శక్తి స్వాధీనంలో మనం ఉన్నావా అని అడుగుతున్నాడు ఆయన. ఆ దైవ సేవకుల పుస్తకంలో మాటను బట్టి నీ జీవితంలో క్రీస్తునందు విశ్వాసం ఉంది, ఆయన గురించి మాట్లాడతాం, ఆయన సేవిస్తాం, కానీ ప్రతి క్షణం ఆయన చేత నువ్వు నింపబడడం లేదు. ప్రతి క్షణం అనే పదాన్ని వాడాడు, నిజమని ఒప్పుకోవాలి మనం అందరం కూడా. రోజుకి 24 గంటలు, ఎన్నో నిమిషాలు, ఎన్నో సెకండ్లు, ఆయన సెకండ్ కోసం మాట్లాడుతున్నాడు, గంటల కోసం మాట్లాడుతుంది. మనం ఒక రోజు ఒక గంట దేవుళ్ళు ఉన్నాం అనుకోండి, ఈ రోజు అంతా దేవుళ్ళు ఉన్నామండి అనుకుంటూ ఉంటాం మనం. కానీ ఆయన అంటున్నాడు, క్షణం, ఈ క్షణం, ప్రతి క్షణం మనం దేవుళ్ళు కొనసాగుతున్నావా అంటారు. ఈ మాట చాలా ఆశ్చర్యపరిచింది. అంటే చూసారా, మనకు రాలేదు ఆలోచన, ప్రతి క్షణం ఆయన ఆలోచనలతో బ్రతకాలట, ప్రతి క్షణం ఆయన చేత నువ్వు నింపబడడం లేదు. నీకు విశ్వాసం ఉంది, ఎప్పుడు చూసినా ఆయన కోసం మాట్లాడతావు, ఆయన్ని సేవిస్తావు. ఇన్ని చేసేవారు ప్రతి క్షణం నింపబడలేదు అన్నాడు, మనం అవి కూడా చేయట్లేదు. పాపశిక్ష నుండి నిన్ను తప్పించే రక్షకునిగా క్రీస్తును కనుగొన్నావు. మంచిదే, చూసారా, పాపశిక్ష నుంచి మనల్ని తప్పించే రక్షకునిగా, అంటే ట్రూ క్రిస్టియన్స్ కోసం మాట్లాడుతున్నాడండి ఆయన. దేవుడు అంటే ఏదో అవిస్తాడు ఇవిస్తాడు నమ్మిన వారి కోసం మాట్లాడట్లేదు ఈయన. ట్రూ క్రిస్టియన్స్ అంటే మనం పాపశిక్ష నుండి తప్పించుకోవడానికి రక్షకుని కనుగొన్నాం. మంచిది, అది అందరికీ సాధ్యం కాదు, అయితే ఇక్కడతో సరిపోలేదు అంటున్నాడు ఆయన. కానీ పాపపు శక్తి నుంచి సర్వ సమృద్ధి గల రక్షకుడిగా ఆయన పొందలేకపోతున్నావు, అంటే మరల పాపంలోనికి ఆలోచనలోనికి దిగుతున్నావు. నిజమంటారా?
నువ్వు కనుగొన్నావు పాప శిక్ష నుంచి తప్పించే రక్షకుణ్ణి, కానీ ఆ సర్వ సమృద్ధి గల రక్షకునిగా ఆయన పొందలేకపోతున్నాడు. నిజమండి, క్రైస్తవ అనుభవంలో మీరు ఆశిస్తున్న సంతోషం పులకరింతలు ఆవిరైపోయి అంటున్నాడు ప్రేమ వల్ల. నీ ఆత్మలో క్రీస్తు పట్ల దహించే అగ్ని ఇప్పుడు ఆరిపోయిన దివిటీలా ఉంది. నీ అనుభవం వాక్యానుసారమైన అనుభవం కాదని నీ హృదయాంతరాల్లో నీకు తెలుసు. గత సంవత్సరాలు అన్నిట నీకు అంతిమంగా ఎదురైంది అపజయము అడుగు నీ మనస్సాక్షి చెబుతుంది. వాటమే ఒక గంటలో ఓడిపోతావు, మరో గంటలో పశ్చాత్తపడిపోతావు. ఒక గంటలో తప్పిపోతుంటాం, మరో గంటలో దేవుని దగ్గరకు చేడుస్తుంటాం. మొదలు పెడతావు కానీ మరలా మొదలు పెడతావు, మళ్ళీ ఓడిపోతావు. మరలా పవిత్రంగా జీవించాలనుకుంటావు, మళ్ళీ ఓడిపోతావు. ఇది బెల్లి గ్రహం గారు రాసిన పుస్తకాలు కండి. ఈ పుస్తకం చదివేశాను నేను పూర్తిగా. ఒక స్నేహితుడు అడిగాడు ఒకసారి మన ఏమన్నా, ఎందుకంటే ఈ పుస్తకం చదవడం అంటే చదివానండి, అర్థం చేసుకోవడం నా దగ్గర ఉండాలనిపిస్తుంది. ఆ మహానుభావుడు ఎన్ని పుస్తకాలు రాసాడో కానీ ఈ పుస్తకం చాలా వరకు నా జీవితాన్ని ప్రశ్నించి ఒక ఇంత ఇప్పుడు మీరు చూస్తున్న నీతి ప్రవర్తన నేను దేవుడి నుంచి పొందుకోవడానికి గుణపం పూట్లా ఉందన్నమాట. ఎన్నో తలంపులు వస్తుంటాయి, ఎన్నో ఆశలు కలుగుతుంటాయి. పడులేస్తున్న కెరటంలో ఉంటుంది మన క్రైస్తవ జీవితం. అలా ఉండడానికి వీల్లేదు. ఆ శక్తిమంతుడిని పొందుకున్న మనం మనల్ని దిగజారిపోతున్నామంటే ఆ శక్తిని పరిపూర్ణంగా మనం అనుభవించలేకపోతున్నాం. ఆయనలా జీవించాల్సిన మనం మనల పాపంలోకి వెళ్ళిపోతున్నాం. అవును ప్రేమణ వల్ల మరి ఎలా అలా వెళ్ళిపోకుండా ఉండాలంటే ఏం కావాలంటే ఆయనతో మంచి సహవాసం కావాలి. మంచి సహవాసం అంటే ఆయన నాతోనే ఉన్నాడు, ఏ క్షణం ఆయన లేకుండా లేడు. అప్పుడు చేయగలమా, అప్పుడు చేయగలమా చెప్పండి, చేయలేము. ఏ దొంగతనం చేయలేము, ఏ అబద్ధం ఆడలేము, ఎందుకని ఆయన ఉన్నాడు కదా పక్కనే. ఆ విషయాన్ని మనం మరిచిపోయే విధంగా అపవాది మాయ చేస్తున్నాడు మనల్ని. మనం అంటాం ఆయన దృష్టికి కనబడిన సృష్టమేది లేదని, మనమే అంటాం, మనమే ఒప్పుకుంటాం కదా. మరి ఆ మాట అన్న మనం, ఆయన మనల్ని కూడా చూస్తున్నాడు ప్రతి క్షణం, ఆయన మనతోనే ఉన్నాడు అన్న ఆలోచనలకు మాత్రం పూర్తిగా వెళ్ళలేకపోతున్నాం. ఎవరైనా మనల్ని అన్యాయం చేస్తే అంటాం దేవుడు చూస్తున్నాడని. మన బ్రతుకులు ఏం చూడటం లేదా? చూడండి ప్రేమైన వాళ్ళ సహవాసం కావాలంటున్నాడు ఆయన. ఈ సహవాసం సరిగా లేకపోతేనే మరలా మనం పాపంలోకి దిగిపోతాం. నేనేదో మీకంటే గొప్పవాడిని అని చెప్పట్లేదండి మాట. దేవుడు మనల్ని రేపడాన్ని బట్టి మన ఆధ్యాత్మిక జీవితం ఎక్కడ పతనం అవుతుందో తెలుసుకుంటాం. ప్రాబ్లం ఉంది, అది మనం పతనం పడిపోవటం. దానికి పరిష్కారం కూడా ఉంది, ఆయనతో సహవాసం చేయటం. మీకు మాట చెప్పమంటారా, పడిలేస్తున్న నీవు నీ అంతట నీవు సహవాసం చేయలేవు. పడిలేస్తున్న నీవు దేవునితో సహవాసం చేయలేవు. నిన్ను ఆయన సహవాసంలో నడిపించే యాజకుడు కావాలి, నీకు దిక్చూచి కావాలి. ఈ మధ్య చాలా మంది యూత్ నాకు తెలిసిన వాళ్ళు పడుతుంటాడు, లేస్తుంటాడు, లేస్తుంటాడు, పడుతుంటాడు. వీడు అంటాడు కదా అసలు నాకు ఎన్ని తెలుసో తెలిసే విషయాలు అంటాడు. ఏం తెలుసు నీకు? ఏమీ తెలియదు. ఎందుకు సహవాసాన్ని పెట్టాడు తెలుసా? అపోస్తలుల బోధ సహవాసం, రొట్టె విరిచిట, ప్రార్థన చేయట, ఎడతెగక, అంటే అసలు గ్యాప్ లేకుండా ఉండమంటున్నాడే. ఎందుకు అంటే అని తెలియక మరి దేవునికి భక్తిని కాపాడుకోవటం ప్రపంచంలో అతి కష్టమైన విషయం. మీరు ధనం సంపాదించడం ఈజీ, కంటి మీద కొడుకు లేకుండా కష్టపడితే కోటీశ్వరులు కూడా అవుతారు. మీరు ఆస్తులు సంపాదించుకోవచ్చు. ఏమండి ధీరుభాయ్ అంబానీ ఏముందండి, పెట్రోల్ బొంగులు పెట్రోల్ కొట్టుకునేవాడు ఆయన.
ఇండియాలో నెంబర్ వన్ కొడుకులు. మన ప్రధాని మీకు తెలియదు కాదు, టీ అమ్ముకునేవాడు అవలేదా ప్రధాని? ధనం సంపాదించటం, పేరు సంపాదించటం, గౌరవం సంపాదించటం, గుర్తుండిపోయేలా ఏదో చేయటం, అవి కాదు గొప్ప విషయాలు. పరలోకం చేరే విధంగా జీవించడం గొప్ప విషయం. అలా జీవించాలి అంటే విడుదిరగని విశ్వాసంతో ముందున్న గురువైపే సాగిపోవాలి. అడుగు తడబడకూడదు ఎక్కడా కూడా. కానీ అది క్రైస్తవ జీవితంలో అసాధ్యమవుతుంది ప్రేమల వల్ల. అలా ఉండాలి అంటే సహవాసంలో ఎడతెగకుండా ఉండాలంటున్నాడు. పాప ప్రక్షాళనకై అవసరమైన దైవ సహవాసం, ఇది పాట. పాప ప్రక్షాళనకై అవసరమైన దైవ సహవాసం, దేవుని సహవాసం. ఎలా రాసుకున్నాం? మళ్ళీ సహవాసంలోనికి పిలిచి ఆయనతో ఎలా సహవాసాలు ఉండాలో నేర్పుతున్నాడు ప్రేమైన వల్ల. నిజంగా నిన్న మాట చెప్పమంటారు, మొదటి దినం మొదలుకొని ఈ రాత్రి పూర్తి అంతవరకు నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఉపవాసం ఉండాలి, ఇలా సాన్నిధ్యంలో గడపాలి అనడానికి ముందు నేర్చుకున్నాక ఈ ఆలోచన లేదు. కొంచెం కొంచెం ఉన్నా కానీ పరిపూర్ణత ఇదిగో ఈ వాక్య రూపంలో దేవుడు వాడుకుంటున్నాడు ప్రేమ. మరి ఎలా సాధ్యం సహవాసం అని అడిగితే బైబిల్లో ఒక అద్భుతమైన సందర్భం జరిగింది. ఆ సందర్భాలే మనకు నిలువెత్తు సాక్ష్యాలు. మీకు తెలుసు, దేవుడు ప్రపంచ ప్రజలందరినీ సృష్టించిన ఆయన వారిగా ఇస్రాయేలీలు కోరుకున్నాడు, వారికి ఆజ్ఞలు ఇచ్చాడు, ఎలా బ్రతకాలో చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఇస్రాయేలీలు ఎవరి వారు? దేవుని వారు, దేవునికి చెందినవారు. ఏమండి, ఎందుకండి ఆ జనాంగాన్ని చూసి మిగతా రాజ్యాలు భయపడుతున్నారు? దేవుని ప్రజలు కనుక వారిని ఏదనంటే దేవుడు వచ్చేస్తాడు కనుక. ప్రజలందరూ భయభ్రాంతులకు గురి అయ్యారు. ఏ రాజు సాహసించి ఆ వారితో యుద్ధం చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకని? ప్రమాదం. మహాశూరుడు ఆ దేవుడి నుంచి తప్పించుకోవటం మనకి సాధ్యం కాదని భయపడతారు ప్రేమల వల్ల. ఏమండి, ఐగుప్తు నుంచి అరణ్య మార్గంగా ఎర్ర సముద్రాన్ని దాటుకుని కనానులోనికి ప్రవేశిస్తున్నారు ఈ జనాంగం. అలాంటి తరుణంలో కనానులో అప్పటికే బలమైన జనాంగాలు కాపురం ఉంటున్నారు. వారిని వెళ్ళగొట్టాలి, వీరు స్వాధీనం చేసుకోవాలి. వాళ్ళని వెళ్ళగొట్టడం అంటే అంత చిన్న విషయం అనుకుంటున్నారా? కానీ దేవుడే తోడుగా ఉండి ఆ అన్యజాతి జనాంగాన్ని వెళ్ళగొట్టి తన ప్రజలైన ఇస్రాయేళ్లకు స్వాస్థ్యంగా పాలుతీనులు ప్రవహించే కనాను దేశాన్ని పంచి చేస్తున్నాడు ప్రేమైన వాళ్ళ. పంచి చేస్తున్నాడు. మోషే ఈ ప్రజలందరినీ ఆ దేశం దగ్గరికంటే నడిపించేశాడు. మనకు తెలుసు, మిద్యానులోనికి వచ్చేసాడు. ఆయన యోర్దానికి ఇవ్వతల నెబో పర్వతం మీద మరణిస్తాడు. అది మోయాబు ప్రాంతం. అది అంతకుముందే యెహోషువను నియమించి ప్రజలందరూ తప్పుదారులకు వెళ్ళిపోకుండా దేవుడు చెప్పిన చోటికి చేరగలిగినట్లుగా నీవు నాయకత్వం వహించాలి. యెహోషువ నాయకుడు అవుతాడు. యోర్దాను చీలిపోతుంది. మోషే ఈ ప్రజలను ఐగుప్తు నుంచి కనానుకు నడిపించి ఈ మార్గంలో ఎర్ర సముద్రాన్ని చీలిస్తే యెహోషువ యోర్దానుని చీలిస్తాడు. యోర్దాను నీరు నిలబడిపోతున్నట్టు గోళ్ళ. ఆరిన నేల మీద ఇస్రాయేల్ ప్రజలు యోర్దాను దాటి అవతలకు ప్రవేశిస్తారు. ఈ ప్రజలకు యెహోషువ గారు అక్కడ ఉన్న రాజ్యాలను జయిస్తూ రాజులను జయిస్తూ హస్తగతం చేసుకుంటున్న ఆ సామ్రాజ్యాలను వీరికి పంచుతున్నాడు. చీట్లు వేసి
మోషే దేవుని ద్వారా తమకి ఏం ఆజ్ఞాపించాడో ఆ విధంగానే మీకు ఈ స్వాస్థ్యం, మీకు ఈ స్వాస్థ్యం అని 12 గోత్రాల ప్రజలకి స్వాస్థ్యాలను పంచుతున్నాడు. అంత పంపకలు అయిపోయిన తర్వాత ఇక ప్రజలు బాగానే బ్రతుకుతున్నారు అనుకున్నప్పటికీ, యెహోషువ గారికి మరణకాలం సమీపించినప్పుడు ప్రజలందరినీ పిలిచి, ఇదిగో దేవుడు మన కోసం ఎన్నో కార్యాలు చేశాడు, ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతున్నాం, అలాంటి దుర్పరిస్థితి నుంచి మన పితరులను దేవుడు ప్రేమించి నడిపించాడు, మన అరణ్యంలో ఎన్నో కార్యాలు చేశాడు, ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఐగుప్తు ప్రజలను ఇబ్బంది పెట్టాడు, అక్కడే ఉన్న మనకి ఏ తెగులు సోకకుండా జాగ్రత్త పడ్డాడు ఆయన. నాకు ఈ మాటలు చదువుతుంటే ఆశ్చర్యం అవుతుంటుందండి. ఒకసారి ఏంటంటే, మిడతలు ఇస్రాయల్ ప్రజల మీదకి వెళ్ళలేదండి, వారు ఐగుప్తు ప్రజల మధ్యలోనే ఉన్నారు, చీకటి వారికి కనలేదండి, మిన్నెల్లి వారిని పట్టుకోలేదండి, ఈగల గుంపులు వారి మీదకి వెళ్ళలేదండి, రక్తపు నీళ్లు వాళ్ళ దాకా వెళ్ళలేదండి. ఏంటైనా ప్రేమ ఆయన నమ్మితే అప్పుడప్పుడు అనిపిస్తుందండి, మన చుట్టూ ఉన్న ప్రజలు అయోమయ స్థితిలో అనారోగ్యాలు పాలవుతున్నా మనకి దేవుడు ఆరోగ్యం ఇస్తుంటాడండి. ఐగుప్తులో ఇస్రాయిలీలు అన్ని జల్లిన వజమనం ఎంత గొప్పగా కాపాడుతుందండి మనల్ని నమ్మిన దేవుడు. మనం ఏదైనా అనే విషయంలో తప్పు చేస్తే తప్ప అనారోగ్యం కూడా మన జోలికి రాదు ప్రియమైన వాళ్ళు. నాకు ఏదైనా గాయమైనా, నాకు ఏదైనా బాధ కలిగిన, అనారోగ్యం వచ్చినా రాదంటలేదు, వస్తుంది. కానీ మొదటగా నేను ఆలోచించేది ఇదేనండి, నేను దేవుని విషయంలో ఎక్కడో పొరపడ్డాను, అది నేను సరి చేసుకోవాలి. వైద్యం కంటే ముందు దేవుని విషయంలో పశ్చాత్తాపం కలిగి ఉండాలి ప్రియమైన వాళ్ళు. చాలా వాటికి సమాధానం దొరికిందండి, నాకు దొరుకుతుంది ఖచ్చితంగా. మనం ప్రేమిస్తున్నాడు ఆయన, అంతగా ప్రేమించిన ఈ జనాంగాన్ని, ఇస్రాయేలీలను ఐగుప్తులను బాధపెట్టి వారు తొలుచూలు పిల్లల్ని చంపి పాలు తీరును ప్రవహించే దేశంలో తీసుకొచ్చి స్వాస్థ్య భాగాలను పంచిచ్చాడు. ఇప్పుడు యెహోషువ అంటున్నాడు, ఎంత గొప్పగా మన కోసం అద్భుత కార్యాలను చేసిన దేవుణ్ణి మీరు నమ్మగలరా అంటాడు. అదేంటే అలా అంటాం, మేము నమ్ముతాం అంటే నమ్మలేరు మీరు, ఎందుకంటే నేను రోషం కలిగిన వాడే. ఆ పదాన్ని ఎందుకు వాడని చెప్పమంటారా, సమర్థించుకోడండి. ఆయన మన తండ్రి, పోనీలే ఈ చిన్న విషయమే కదా, పర్వాలేదులే అనుకోడండి. ఆయన అనుకోడు, దావీదు ఇష్టానుసరుడైన మనుషుడు, చిన్న తప్పు విషయంలో ఆయన బాధపెట్టలేదు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ఎవడి బండతో మాట్లాడమంటే కొట్టాడట, ఎల్లించాడండి కణానికి. ఇలా ఆలోచిస్తే ఎవరండి ఆయనతో ఉండేది, ఎవరండి ఆయన చివరికి నమ్మేది. చెబుతున్న ప్రేమన వాళ్ళు ఎవరి వల్ల కావట్లేదండి, అందరూ మార్గ మధ్యలో నేను విడిచిపెట్టేస్తున్నారు. ఈ మాత్రం దానికే దేవుడు ఇలా కోప్పడితే నేను ఎలా ఉంటాను ఆయనతో, కోప్పడతాడు. ఎందుకంటే రోషం కలిగిన వాడు, దుష్టత్వాన్ని చూడలేడు, పాపంకి ఎంత చోటు లేదండి ప్రేమిన వాళ్ళ. పరిశుద్ధులుగా మనం బ్రతకాలనుకుంటున్నాడు ఆయన, అన్నీ ఇచ్చిన ఆయన బాగా బ్రతకమంటాం తప్పు అంటారా చెప్పండి. మన పిల్లలకి అన్నీ ఇచ్చి జాగ్రత్తగా ఉండాలి, తప్పు చేయకూడదు, తప్పు చేస్తే తట్టుకోగలమా, ఏం తక్కువైందండి రా నీకు, బయటికి వెళ్ళి ఎలాంటి పని చేసావు అంట. మరి తండ్రి అండి మనకి ఏం కావాలన్నీ ఇచ్చాడు, ఇస్రాయల్కి ఏం కావాలన్నీ ఇచ్చాడు. ఇప్పుడు యెహోషువ మరణానికి ముందు అంటున్నాడు, మీరు సేవించినా సేవించకపోయినా నేను నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తాం, మీ ఇష్టం, మీరేం కోరుకుంటారో కోరుకోండి. మార్గ మధ్యలోని ఎన్నో సార్లు అన్ని దేవతలను తెచ్చుకుని, పశువుల బొమ్మలను తెచ్చుకుని ఇదే దేవుడు అనుకున్నారు మీరు, మీ వల్ల కదా ఆయన సేవించటం అంటే వాళ్ళు అంటారు. అంత మాట అనకండి యెహోషువ గారు, ఇంతకంటే గొప్ప దేవుడు ఎవరు లేరు, మేము కూడా ఆయన్నే సేవిస్తాం. ఆ నమ్మకమైన మాటకి మంత్రముగ్ధుడై యెహోషువ రాత్రి నిలబెట్టి ఇది సాక్ష్యం అంటాడు. సాక్ష్యమే, ఆకాశం సాక్ష్యం, భూమి సాక్ష్యం, కనబడుతున్న ప్రతిదీ సాక్ష్యం, మేము దేవుణ్ణే నమ్ముతూ ఉంటారండి. హా
హాయిగా కన్ను మూస్తాడండి ఆయన. నాకు ఈ భక్తుల జీవితాలు చదువుతుంటే అనిపిస్తుందండి, ఊరికనే చచ్చిపోకూడదు అనమాట. మనం ఊరికనే చచ్చిపోకూడదు. మన కళ్ళ ముందున్న ప్రజలు మనం చచ్చిపోయిన తర్వాత సరే దేవుని కోసం బ్రతుకుతారన్న మాట తీసుకుని చచ్చిపోవాలండి. ఒక దావీదు సొలొమోను విషయంలో అలాగే చనిపోయాడు. ఒక పేతురు జరిగిన సందర్భాలను మనలా మిమ్మల్ని రేపడానికి రాస్తున్నానని చనిపోయాడండి. మోషే మాట కట్టి చనిపోయాడండి. యెహోషువ మాట తీసుకుని చనిపోతున్నాడండి. మరి మనం దేవుడు అర్థం కాలేదు మనకి ప్రేమ వల్ల. ఆ భక్తుల జీవితాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ పెద్దలందరూ బ్రతుకున్నంత కాలం ఇస్రాయేల్ ప్రజలు బాగానే ఉన్నారండి. యెహోషువ గారి తర్వాత పెద్దలందరూ మరణించిన తర్వాత యెహోవానైనను యెహోషువనైనను యెహోవ తమ కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని జనాంగం పుట్టారట. ఎరుగని జనాంగం. మనం జాగ్రత్త పడకపోతే అలాంటి జనాంగమే పుడతారు ప్రేమ వల్ల. మన కళ్ళ ముందు మన ముసలే మనవల ముడి మనవలు ఉన్నా సరే మనం చచ్చేలోపు వాళ్ళని దేవుని కోసం నిలబెట్టి చావాలి. లేకపోతే కష్టం. ఇస్రాయేలీలనే దేవుని జనాంగంలో చీడ పురుగులు పుట్టినాయి. వారికి దేవుడు అంటే తెలియదంట. ఏదంటేదే ప్రజలు ఏదంటేదే ఆ ఉన్న అన్ని జనులు ఏదంటేదే అవి తెచ్చుకుని పూజించుకుంటున్నారు. దేవుడు బాధపడ్డాడు ప్రేమ వల్ల. చాలా గాయపరచబడ్డాడు. మళ్ళా దేవుడు వారిని కష్టపెడుతూనే కనికరం చూపుతున్నాడు. వారు పడుతున్న ఇబ్బందులను చూడలేక వారి ఆర్తనాదాలను విని మరల వారి కోసం న్యాయాధిపతులను పుట్టించాడు. న్యాయాధిపతులండి. ఒత్నీయులతో ప్రారంభమైన న్యాయాధిపతులు ఏలీ సమూయేల వరకు కొనసాగుతారు. ప్రేమని వాళ్ళ ప్రజలు దేవుని విషయంలో తప్పు చేయటం, శత్రువుల చేతిలో చిక్కుకుపోవటం, వారు మళ్ళా దేవునికి మొర్ర పెట్టడం, దేవుడు వారి కోసం న్యాయాధిపతిని పుట్టించటం. మనం తెల్లవారుజామున కూడా న్యాయాధిపతుల గురించే మనం ఆలోచన చేస్తున్నాం. విశ్వాస వీరుడు గిద్యోను గురించి ఈరోజు ముగిసింది మనకి. రేపు బారాకు గురించి చెప్పాలి కానీ నేను చెప్పను రేపు బారాకు గురించి, ఎందుకంటే త్వరలోని సెమినార్కి ఆ పాట ఇచ్చేసాను బుధవారం. యెఫ్తా గురించి మాట్లాడతాను. యెఫ్తా గురించి రేపు ఇక్కడ సెమినార్ ఉంది, ఇంకెక్కడ ఆరాధనలు లేవు. ఇక్కడే రెండు ఆరాధనలు ఉంటాయి. సెమినార్గా మనం జరుపుకుంటున్నాం. దేవుని సన్నిధిలో ఉపవాసం ద్వారా మనం పొందుకున్న ఆశీర్వాదాన్ని పట్టుకుని వెళ్తాం. అలాగని ఎక్కడో మీకు ఏమైనా కోపం వచ్చిందా మానేసారా ఏమీ లేదు. అంటే ఇన్ని రోజులు ఇక్కడ మనం కనిపెట్టాం కనుక ఇక్కడి నుంచి పట్టుకుని వెళ్తాం. సమాజంలో అద్దెగా ఒకవేళ మా ఇంటి దగ్గర జరగాలంటే ఆదివారం రాత్రి వారికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రేమని వల్లరా దేవుని సహవాసంలో మనం ఉండాలి. మనకు ముఖ్యం దేవుడు. ఈ ఇల్లు ముఖ్యం కాదు, నాకు మీకు మీ ఇల్లు ముఖ్యం కాదు, మనకు ఆయన ఇల్లు ఆయన ముఖ్యం. మనకి ఆయనలో నివసించాలి. మనం ఎక్కడున్నామన్నది కదా, ఆయనలో ఉన్నామా లేదా అది ప్రాముఖ్యం. అది ప్రాముఖ్యం. ఈ ప్రజలు తప్పిపోవడాన్ని చూసి మరలా దేవుడు ప్రేమించి వారికి న్యాయాధిపతులు నియమించి రక్షించుకుంటున్నాడు. ఆయన రక్షించుకుంటున్నాడు. ఆ న్యాయాధిపతుల గురించి మనం ఒక గ్రంథమే ఉంది ధ్యానిస్తాం. న్యాయాధిపతుల కాలం ముగిసేసరికి అంటే చిట్ట చివరికి వచ్చేసరికి ఏలి ప్రధాన యాజకునిగా న్యాయం తీర్చేవాడిగా పెద్ద దిక్కుగా దేవుని మందిరాన్ని మందసాన్ని కనిపెట్టుకుని ఉన్నాడు. ఆయన వృద్ధుడు, 80 ఏళ్ళు ఉంటాయి, బాగా ఒళ్ళున్నోడు ఆయన, బహు స్థూలదేహి. అలాంటి ఆ తరుణంలో ఇస్రాయేల్ ప్రజలు మార్గం తప్పిపోయారు. ఎందుకు మార్గం తప్పిపోయారంటే ఈయన వృద్ధుడు, ఈయన పిల్లలు యవ్వనులు, ఆయన వాళ్ళ యాజకులు హోప్ని ఫినిహాస్ వాళ్ళు మందిర సేవ చేస్తూనే దుర్మార్గమైన ప్రవర్తన ప్రవర్తించేవారు. దేవునికి చెందవలసిన ఆ బలిలో భాగాన్ని వీరు తీసేసుకునేవారు.
అర్పణ ఇంకా పూర్తయ్యేది కాదు, అప్పుడే మాకు రావాల్సిన భాగం ఏది అనేవారు. ఉడుకుతుందయ్యా అయితే ముళ్ళ కొంకు తెచ్చి గుచ్చిలాగేవారట. దేవుడు చాలా బాధపడ్డాడు. ప్రజలను మోసగిస్తున్నారు, స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళని బ్రతకనివ్వకూడదు అనుకుంటున్నారు. నిజం ప్రేమని వాళ్ళ చాలా మందికి నా బోటి దైవ సేవకు తెలియటం లేదు కానీ చంపేస్తానండి. జాగ్రత్తగా బ్రతకాలి. దేవుని సేవలు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి వీల్లేదు. అదే టైంలో అదే కాలంలో దేవుని సన్నిధిలో ఉన్నాడు సమయంలో. తల్లి మొక్కుకుని విడిచిపెట్టింది, దేవునికి దగ్గరగా జీవించడం మొదలుపెట్టాడు. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు సమయంలో. ఈయన ఇంకా పరిపూర్ణంగా ప్రజలకు దేవుని విషయాలను అందించడానికి ముందు యెహోవా ఫీనెహాసుల కాలంలో ఏలీ గారి నాయకత్వంలో ఫిలిస్తీయ జనాంగం ఇస్రాయేల్ మీదకి దాడికొచ్చింది. ఈ ఫిలిస్తీయుల దాడిలో ఇస్రాయేల్ ఓడిపోతున్నారు. అప్పుడు మరల వెనక్కి వెళ్ళి ఎందుకు ఓడిపోతున్నాం మనం, ఓహో మన దేవుడు మనతో లేడు కదా అందుకు ఓడిపోతున్నాం అని మందసాన్ని తీసుకుని తెచ్చుకుంటారు దండులోనికి. అప్పుడు చాలా విచిత్రమైన అరుపులు వస్తారు, విజయం మాదే ఇదిగో మందసం అని. ఆ అరుపులకి ఫిలిస్తీయులు కూడా భయపడతారు. ఏమంటారు తెలుసు ఫిలిస్తీయులు సమూయేల మొదటి గ్రంథం వాళ్ళు చూడండి ఎలా తెస్తున్నారు. నాలుగో అధ్యాయం. కాబట్టి జనులు సీలోహునకు కొందరిని పంపి 226 పేజీ 4 అధ్యాయం 4 వచనం. కాబట్టి జనులు సీలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆశ్రయుడైన సైన్యముల గతిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలి యొక్క ఇద్దరు కుమారులైన హోప్నీయును ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇస్రాయేల్ అందరూ భూమి ప్రతిధ్వనించినంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిస్తీయుల కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకుని జడిసి దేవుడు దండులోనికి వచ్చిన అనుకుని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగూ సంభ్రమింపలేదు, అయ్యయ్యో మహాసురుడకు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు, అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తులను హతము చేసి నా దేవుడు ఈయనే కదా. చూస్తారా శత్రువులు మందసానికి భయపడుతున్నారు, దేవుడు వచ్చేసారు వారి దండులోనికని. కానీ దేవుడు అంటే భయం లేనిది ఇస్రాయేలీలే. అప్పుడప్పుడు మన భక్తిని చూసి బయట వారు భయపడుతుంటారు, వీళ్ళ జోలికి వెళ్ళకపోవడం మంచిది, వీళ్ళ దేవుడు ఏదైనా మనకు అపాయం తేవచ్చని. కానీ మనకే మన దేవుడు అంటే భయం ఉండదు, ఇష్టానుసారంగా జీవిస్తాం. చూస్తారు అలాగే ఉంది ఇక్కడ పరిస్థితి కూడా. చివరికి ఏమవుతుందంటే ఫిలిస్తీయులు ధైర్యం తెచ్చుకుని యుద్ధం చేస్తే ఇస్రాయేల్ ఓడిపోయి ఆ యుద్ధంలో చాలా మంది చచ్చిపోయి 30,000 మంది చచ్చిపోతారండి. చాలా దారుణం. ఇస్రాయేల్ దేవుని ప్రజలు 30,000 మంది చచ్చిపోతారు. ఇంతకు ముందు మనసును తెచ్చుకోకముందు 4,000 మొత్తం 34,000 మంది చచ్చిపోతారు. 34,000 మంది మరణించి వెనక్కి పారిపోతే మందసాన్ని పట్టుకుని ఫిలిస్తీయులు వెళ్ళిపోతారు. ఎంతవరకు వారిని కాపాడింది ఈ మందసమే, ఈ దేవుడే మన దగ్గరికి వచ్చేసాడు. ఆ దేవుడిని వారు తీసుకెళ్లి వారి దేవుడు గుళ్ళో పెట్టుకుంటారు వాళ్ళు. అక్కడ వారికి చొక్క ఎదురవుతుంది. ఈ దేవుడి ముందు ఆ దేవుడు నిలబడలేక బోర్ల పడుతుంటాడు. ఇదేదో కీడులా ఉందని చెప్పేసి ముక్కలైన ఆ దేవత గుడిని మూతేసేస్తారు. మళ్ళీ వెళ్ళరు దాంట్లోనికి. ఈ మందసాన్ని ఏం చేద్దాం బయటికి తీసి ఫిలిస్తీయులంటే 5 సర్దారులు ఉంటారు, 5 ప్రాంతాల నుంచి 5 సర్దారులు అందరూ ఒకే మాట మీద ఉంటారు. నీళ్ళు వెళ్ళి కొట్టుకోరు, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళంటే 5 సర్దారులు వచ్చేస్తారు అనమాట. అందుకే దావీదు గారు సౌలు తరుముతున్నాడని చెప్పేసి ఆకీషనే ఈ ఘాతు రాజు దగ్గరికి వెళ్తాడు ఫిలిస్తీయుడు, చేర్చుకుంటాడు. అప్పుడు అంటాడు ఈ రాజు నాతో యుద్ధానికి వస్తావా, సౌలు మీదకి అంటే వస్తానంటాడు. ఆయన వెళుతుంటే
మిగిలిన నలుగురు సర్దారులు ఆకేష్ని తిడతారు, నీకు అసలు బుద్ధి ఉందా, నీకు బుర్ర ఉందా, పాట ఇతని కోసం కదా పాడతా, సౌలేమో 1000 మంది అంటే ఈయనేమో 10000 మంది, శత్రువులు అర్థం చేశారట, వీళ్ళకి శత్రువులు ఎవరు మనం కదా, ఈ యజమానితో కలిసిపోయి ఇతను మనల్ని ఎన్ని పొడి పొడుతాడు పంపించే అంటారు. అప్పుడు ఆకేష్ వచ్చి, దావీదు నువ్వు ఎంత గొప్పవాడు నాకు తెలుసు, నమ్మకమైన వాడువు, కానీ మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మరి ఏం చేయను, నువ్వు ముఖ్యమే కానీ వాళ్ళు మరీ ముఖ్యం, మేము 5 గురు యుద్ధానికి వెళ్తా అనుకుని వెళ్తాం, నేను వద్దంటున్నారు కనుక వెనక్కి వెళ్ళిపోతాడు ఆయన. అప్పుడు సిక్లకు వెళ్ళిపోతాడు దావీదు, తెలుసు మనకు చరిత్ర. అంటే చూడండి ఎంత కట్టుదిట్టంగా ఉంటారు వీళ్ళు, వీళ్ళు 5 గురును. ఇప్పుడు 5 గురు సర్దారులున్న 5 ప్రాంతాల్లోను ఏ ప్రాంతంలో పెడదాం ఈ మందస్సుని, ఏ ప్రాంతంలో పెడితే అక్కడే కంతులు లేస్తున్నాయి జనాలకి, రక్తగడ్డలు, విపరీతమైన బాధకులు అయిపోతున్నారు. ఒక ప్రాంతం నుంచి ఇక్కడ పరిస్థితి బాగాలేదని ఏడుస్తుంటే ప్రజలు ఇంకో ప్రాంతంలో పెడుతుంటే అక్కడ మారిపోయింది, ఇంకో ప్రాంతంలో పెడుతుంటే ఆ ప్రజలు కేకలు చేస్తారు, వద్దు మా ప్రాంతంలో పెట్టద్దు, మమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నారా, తీసుకుపోండి అంటారు. ఏం చేయాలి అర్థం కాక మేధావుల్ని పిలుస్తారు, వాళ్ళ దేశంలో ఉన్న మేధావుల్ని, జ్యోతిష్యం చెప్పేవాళ్ళని, సూచనలు చెప్పేవారిని, వీళ్ళందరినీ పిలిచి ఏంటి పరిస్థితి, ఎందుకు ప్రజల మధ్య ఇలా జరుగుతుంది అని అడుగుతారు. అంటే ఎందుకు ఆ ఇస్రాయేల్ దేవుడి ప్రభావం మన మీద పడ్డట్టు ఉంది. మీరు ఏం చేస్తారంటే మందసాన్ని పంపించండి, పంపించినప్పుడు చాలా గౌరవంగా పంపించాలి, గౌరవంగా పంపించాలి. మీకు కంతులు వచ్చినాయా, ఆ కంతులు లాంటి బంగారం, మీ పంటల పొలాలను ఏం పాడు చేసిన సుంచులేనా, ఆ సుంచులు లాంటి బంగారం తయారు చేసి ఇంకో పెట్టి పెట్టే పక్కనే, ఈ పెట్టి పక్కనే మందసం పక్కనే, ఆ పెట్టులో ఇవన్నీ పెట్టి ఒక ఎద్దుల బండి కట్టించి పంపించండి అంటారు. ఈ సర్దార్లు పంపించడానికి ఆలోచన చేస్తుంటారు, ఎందుకంటే పంపించేస్తే ప్రజలందరూ ఏమంటారు, మా సర్దార్లు దరిద్రులు యుద్ధానికి వెళ్ళి పెట్టి పట్టుకొచ్చారండి, అది పట్టుకొచ్చినప్పటి నుంచి మా జీవితాలలో మారిపోయి అని తిడతారేమో భయం వేసి ప్రజలు. మొత్తానికి ఎలా అయినా సరే ఈ దేవుడి వల్లే ఈ ప్రజలకు ఇంత నాశనం వచ్చినా ఆ దేవుడి వల్ల రాలేదని నిరూపించుకోవాలి, లేకపోతే మన గౌరవం పోతుందనుకుంటారు. అందుకని ఇదిగో ఒకవేళ ఈ దేవుడు ప్రభావం వల్లే మనం శ్రమ పడుతుంటే డైరెక్ట్గా ఈ బండి వెళ్ళిపోతుంది, లేకపోతే వెళ్ళదు అని పాడావులు కడతారట. అప్పుడే వీడిని పాడావులు కడతారు, పాడావు ఎద్దులు అవుతుందండి, బండ్లు అవుతుందా, లాక్కూడదనే కడతారు. ఏమంటే ఆవు ఎంత స్పీడ్గా నడుస్తుందో తెలుసండి, ఎందుకంటే రైతు బుట్టలో దూడను పెట్టుకుని వెళ్ళిపోతుంటాడు, దీన్ని ఏం పట్టించుకోడు, దీని వెనకాల ఎవరు తోలక్కర్లేదు, అరుస్తూ వెళ్ళిపోద్ది వెనకాల, అంత ప్రేమ పెట్టండి దానికి. ఏదైనా కాస్త చూచి చూడటం ఉంటుందేమో కానీ ఆవు అలా ఉంటుందండి, ఆరు వినపడిందంటే అరిచేస్తుంది. ఈ బిడ్డలను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టారట కంటికి కనపడకుండా, అవి అరుస్తుంటాయి తల్లి కనపడకపోతే, ఆ అరుపుని ఇటు కనపడుతుంటాయి, ముందుకెళ్ళాలా వెనక్కెళ్ళాలా. కానీ ఆవులు ఏమంటే అప్పుడు ఇన్న ఆవులు అంటే చూడు రక్తస్రావం జరిగిపోతుంటుందండి, చెప్పక్కర్లేదు మనకి. మనం తల్లులు అయితే బాలింతరాలు అంటారు, జాగ్రత్తగా ఉండాలంటారు, అలాంటి ఆవులు కట్టేశారండి బండికి. కొత్త బండి అంటే ఇక్కడ పాత బండి అంటే అరుగు ఉంటే కనుక చక్రాలు త్వరగా నడుస్తాయి, కొత్త బండి ఎంత బరువు ఉంటుందండి, చక్రాలు అసలు దొలుతాయా, అలాంటి వాటికి కట్టేస్తే ఆవులకు జ్ఞానంతో ఆవులు ఆ మందస్థాన్ని తీసుకుని వెళ్ళిపోతాయంటే అండి, ఎవరు తోడరటిని వెళ్ళి కరెక్ట్గా ఆ ఇస్రాయేల్ సరిహద్దులు ఆగుతాయి. ఘనకార్యం సాధించింది ఆవులు, మేమేదో సాధించామన్నట్టు ఇస్రాయేల్ వెంటనే ఆ బండిని ముక్కలు చేసి ఆవులను చంపేసి దహన బలిచ్చేస్తారు. ఈ ప్రజలు చూసారా మళ్ళీ మందసం మన దగ్గరకు వచ్చింది అన్న ఆనందంతో ఏం చేస్తారో తెలుసా, ఇప్పుడు చూద్దామండి 6వ అధ్యాయం. ఆరో అధ్యాయము 14వ వచనం. ఆ బండి బేత్షెమెష్ వాడైన సమూయేలు మొదటి గ్రంథం చెప్పలేదు కదా నేను, సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం. ఆ బండి బేత్షెమెష్ వాడైన యెహోషువ యొక్క పొలంలోనికి వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద రాతి దగ్గర నిలవగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించారట. ఎంత తెలివైన చూడండి,
వీళ్ళ బ్రతుకులో వీళ్ళు మందసం తిరిగి తెచ్చుకోలేకపోయారు, కానీ తెచ్చిన ఆవులను మాత్రం దహన బలి ఇచ్చేశారు. లేవీలు యెహోవా మందసమును బంగారపు వస్తువులను గల చిన్న పెట్టును దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బేత్షెమెషు వారు యెహోవాకు దహన బలులను అర్పించి బలులను వధించిరి. ఫిలిస్తీయుల సర్దారులు ఐదుగురు అంతవరకు చూచి వాళ్ళు వెనకాలనకాలే తుప్పలు చోటున వస్తున్నారని ఏం చేస్తుంది బండ ఆగుతుందా ఆగదని వెనక్కి వెళ్ళిపోరండి ఆగలేదు వెళ్ళిపోయిందని అపరాధార్థమైన అర్పణగా ఫిలిస్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏమనగా అష్టోదు వారి నిమిత్తం ఒకటి, చూసారా ఐదు ప్రాంతాలు, గాజా వారి నిమిత్తం ఒకటి, అష్కలోను వారి నిమిత్తం ఒకటి, గాతు వారి నిమిత్తం ఒకటి, ఎక్రోను వారి నిమిత్తం ఒకటి. అంటే ఫిలిస్తీన్ల ఐదు ప్రాంతాలు ఏంటో తెలుసు అండి, అష్డోదు, గాజా, అష్కెలోను, గాతు, ఎక్రోను. ఈ ఐదు ప్రాంతాలకు ఐదుగురు సర్దారులు ఉంటారనమాట. ప్రాకారములు గల పట్టణముల వారేమి, పొలముల్లోని గ్రామముల వారేమి, ఫిలిస్తీన్ల ఐదుగురు సర్దారుల పట్టణములు అన్నింటి లెక్క చొప్పున బంగారు పందికొక్కులు నడిపించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్దరాయి దీనికి సాక్ష్యం. నేటి వరకు ఆ రాయి బేత్షెమెషు వాడిన యెహోషువ యొక్క పొలంలో ఉన్నది. బేత్షెమెషు వారు చూడండి ఏం చేస్తున్నారు, యెహోవా మందసమును తెరిచారట. అరే మన మందసం మన దగ్గరికి వచ్చేసింది ఆనందం తట్టుకోలేక పెట్టి తెరిచారట. అసలు పెట్టి ముట్టుకోవచ్చా? పెట్టి ఎక్కడికైనా తేవాలంటే యాజకులు ఉంటారు తెలుసా మీకు. ఈ పెట్టిని ఇస్రాయల్ దండులోనికి కూడా తెచ్చింది ఎవరో తెలుసా, ఓపెన్ ఫినహాస్, చస్తారు వాళ్ళు అక్కడ. ఈ పెట్టిని తెరిచేటప్పటికి ఎంతమంది చచ్చిపోయారండి, 50,000 70,000 కూడా విడిచిపెట్టలేదు పైచులకి ఎందుకు అనుకోలేదు దేవుడు. 50,000 70,000 మంది దేవుని జనాంగంలో చచ్చిపోయారు. దీనికన్నా ఫిలిస్తీన్లు యుద్ధం చేసినప్పుడు నయం కదా 4,000 ఒకసారి 30,000 ఒకసారి చచ్చారు. పెట్టి తెరిచినందున 50,000 70,000 మంది చచ్చిపోయారు. అంటే చూడండి వీళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో, దేవుని పూర్తిగా ఎరగని వారుగా, దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నారు కానీ అనుభవించలేకపోతున్నారు ఆ శక్తిని. ఇప్పుడున్న మనకి తగినట్టుగా వారు బ్రతుకుందండి. చూసారా, చూసి అంతమంది హతమైపోతారు. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తంగా జనులు దుఃఖాక్రాంతులేరి. అప్పుడు బేత్షెమెషు వారు, పరిశుద్ధుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు, అదే అన్నాడు ఆయన కూడా. ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి చచ్చిన తర్వాత. మన యుద్ధ నుండి ఆయన ఎవరి యుద్ధకు పోవాలని చెప్పి కిర్యత్యారీము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిస్తీయులు యెహోవా మందసమును మరలా తీసుకుని వచ్చిరి, మీరు వచ్చి మీ దాపుడుకు దానిని తీసుకుని పోవాలని వర్తమానం పంపేది. అంతటి కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి వాళ్ళకి భయం వేసి కొండ మీద ఉన్నాడట ఒక ఆయన. అండి కొండ మీద ఉన్నాడంటే అర్థం ఏంటి తెలుసండి, దేవునికి దగ్గరగా ఉన్నాడని. కొండ మీద ఉండే అభినాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడుటకు అతని కుమారుడు ఎలియాజర్ను ప్రతిష్ఠించారు. బాబు ఎలియాజర్ గారు మీరే కాస్తంత దేవుడితో బతుకుతుంటారు ప్రతి క్షణం, మీకు దేవుడి తలంపులు తప్ప ఏ తలంపులు లేవు, కాబట్టి ఈ మందసాన్ని మీరు కనిపెట్టండి. ఇదిగో నీ తండ్రి అంత కొంత పరిశుద్ధుడు కొండ మీద ఉంటుంటాడు, కొండ మీద ఎందుకున్నాడు ఈయన, ఈ దరిద్రులకు దూరంగా పైన వేసుకున్నాడు ఇల్లు దేవునికి దగ్గరగా. అక్కడ పెట్టారండి మందసాన్ని, మందసం అక్కడ ఉండిపోయింది. చూడండి మందసము కిర్యత్యారీములో ఉండిన కాలము 20 సంవత్సరాలయను. ప్రజలు తెచ్చుకోవట్లేదండి భయం వేసి. ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా బాధగా ఉందండి దేవుణ్ణి కొనసాగడానికి. పరిశుద్ధ దేవుడని యెహోవా ఎవరికి దేవుడు జీవించగలం అయితే మనం కష్టంగా ఉందట. చాలామంది క్రైస్తవులకు వస్తారండి, అయ్యి బాబు క్రైస్తవులకు వచ్చాకనే శ్రమలు ఎక్కువైపోయినాయండి బాబు, వద్దని వెళ్ళిపోతారు. వాడెవడో యూట్యూబ్లో 2 చేతులు నమస్కరించి మొత్తం మారు తప్పు చేశాను అంటున్నాడు. ఎందుకు బాగాలేదట పరిస్థితి, మరి మొత్తం తారుమారు అయిపోయిందట. అంటే ఏముండాలన్నమాట, డెవలప్ అయితే నమ్ముతాడు అనమాట. ఏ డెవలప్ లేకపోయినా మనం నమ్ముతున్నాం. చూసారా దేవుని ఉన్నతమైన ఉద్దేశాలు మనం అర్థం చేసుకోవాలి ప్రేమ.
20 సంవత్సరాలు ప్రజలు అలా ఉంచేశారండి మందసాన్ని. తేలేదండి, తేలేదండి. ప్రజలు పాప జీవితంలో తడబడుతున్నారు. బుధవారం ఒక పాట ఉంటుందండి, రెండు తలంపుల మధ్య తడబడుతున్న ప్రజలు. మన జీవితాలకు అద్దం పట్టినట్టుగా ఉంటుంది ఆ పాట. ఇక్కడ కూడా చూడండి, ప్రజలు పరిశుద్ధులైతే తెచ్చుకుంటారు మందసాన్ని, తెచ్చుకోవట్లేదంటే వీళ్ళలో మార్పు సరిగా రావట్లేదు అనమాట. మూడవ వచనం నుంచి ఇలాంటి దేవునికి దూరమై ఇంకో మాట కూడా చెప్పొచ్చు నేను. ఒకటి ఏంటి, దేవునికి దూరమై, రెండు దేవుణ్ణి దూరం చేసుకుని. ఇందుకు మీరెవరు? దేవునికి దూరమైన వారా, దేవుని దూరం పెట్టిన వాళ్ళ? వీళ్ళు బ్రతుకులో దేవునికి దూరం అయ్యారు, దేవుడిని కొండ మీద పెట్టారు. మా గొద్దు బాబోయ్ మనం కూడా ఎక్కడో ఈ మిస్టేక్లో పడుతుంటాం. ఇలాంటి స్థితిలో ఇస్రాయేలు బ్రతుకుతున్నప్పుడు దేవుడు చాలా బాధపడుతున్నాడు. వీళ్ళనైనా ప్రేమించిన నైగుప్తు నుంచి తెచ్చింది, వీళ్ళనైనా అద్భుతాలు చేసి నడిపించి కనాను పంచింది, నన్నే దూరం పెట్టేశారా, నా అవసరం లేదా మీకు, నా అవసరం లేదా, మీ పాపిష్టి బ్రతుకులకు నేను అడ్డం వచ్చానా? సమాజంలో నా కళ్ళ ముందు తండ్రి తిరుగుతున్నాడండి, పేరేం చెప్పను కానీ ఆ తండ్రి నా తండ్రి వయసు ఉంటుందైంది. ఆయనకి పిల్లలు ఉన్నారా? పిల్లలు ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఇద్దరు కూడా మద్యపానానికి లోనైపోయారు. ఎందుకంటే ఈ తండ్రి కూడా అంతే, ఆ తండ్రి మధ్య ఏ పనికి వెళ్ళలేకపోతున్నాడు. ఇప్పుడు ఈ కొడుకులు చూడాలి, కొడుకులు చూస్తారా మీరు చెప్పండి? ఎందుకని వీళ్ళు సంపాదించింది వీళ్ళే, మరి తన్ని ఎక్కడ చూడగలం? ఆ తండ్రి దుర్భరమైన జీవితాన్ని జీవించడానికి సిద్ధంగా ఉన్నాడు నా కళ్ళ ముందు. ఇప్పుడు ఒకప్పుడు అతడు వయసులో ఉన్నప్పుడు, బలంతో ఉన్నప్పుడు ఇష్టానుసారం జీవించాడు కన్న కొడుకుల కళ్ళ ముందు. ఇప్పుడు ఇతని జీవితం పూర్తవుతుందా, కన్న కొడుకులు ఎవరు చూస్తారో కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఇప్పుడు వద్దనుకుంటున్నారు తండ్రిని, ఎందుకంటే చెడిపోయిన ప్రజలండి, చెడిపోయిన పిల్లలు, తండ్రి చెడిపోడు. ఇలా ఉన్నారు కనుక అది న్యాయం అనొచ్చు, కానీ దేవుడు పరిశుద్ధుడు కదండి, మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, ఆయన కూడా వద్దనుకుంటున్నామండి మనం. ఇస్రాయేల్ ప్రజలు వద్దనుకుంటున్నారండి ఆయన. దేవుని మనసరిగి దేవుడు మాట్లాడితే చాలు ఏడ్చేసే ప్రవక్త ఆయన ఉన్నాడు, ఆయనే సమూయేలు. ఆయన మాట్లాడితే ఏడ్చేస్తాడు. రాజు కావాలనుకుంటారు ప్రజలు, ఈయన ఏడ్చేస్తాడు, దేవుడు ఆదరిస్తాడు. నిన్ను కదయ్యా, నన్నే దూరం చేసుకుంటారు, అది ఇచ్చే రాజుని. అలా ఉన్నాము మనం ఈరోజు. దేవుని అర్థం చేసుకోవాలండి, మన ఇంట్లో రక్త సంబంధాలు అర్థం చేసుకుంటాం, మన వారిని అర్థం చేసుకుంటాం, దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతున్నాం. ప్రేమిన వాళ్ళు నన్ను ప్రజలు బాధపడుతున్నారని బాధపడేవారు ఎవరిని ఉన్నారా అని చూస్తుంటాడే. మనం ఉండాలి ప్రేమిన వారు, ఆ ప్రజలను దేవుని చెంతకు తెచ్చేవారిగా ఉండాలి. అప్పుడే నీకు ఆనందం, ఇంకెప్పుడైనా ఆనందం. ఒక బిడ్డ చెడిపోయాడు, ఆ కన్నతలకి దుఃఖమే కదా, మరి ఏం చేస్తావులేమో, చెడిపోతే చెడిపోయాడు, నువ్వు బాధపడకు, నేను ఉన్నాను కదా నీకంటే, ముందు ఆ బిడ్డు వస్తేనే ఆనందం ఈ తల్లికి. అలాగే దేవుడు కూడా చెడిపోయిన వారు మారుస్తేనే ఆనందం. ఈ బాధను అర్థం చేసుకుంటున్న మధ్యవర్తి ఆనాటి కాలంలో క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న సమూయేలు. ఈ పరిస్థితి అంతా చూసాం కదా, 4వ అధ్యాయం మొదటి వరకు. ఇప్పటి నుంచి చూడండి, 3వ వచనం నుంచి 7వ అధ్యాయం 3వ వచనం నుంచి సమూయేలు అరంగేట్రం చేస్తున్నాడు. సమూయేలు ఇస్రాయేల్ అందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనిన ఎడల అన్య దేవతలను అస్తారోత దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయన సేవించండి, అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అంతటి ఇస్రాయేలు బయలు దేవతలను అస్తారోత దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారు. మారుస్తున్నాడండి ప్రజల జీవన విధానాన్ని. హొప్ని ఫినెహాసులు కూడా యాజకులే, చెడగొట్టారు ప్రజల్ని. సమూయేలు యాజకుడయ్యాడు, ప్రజల్ని
సరైన మార్గం నడిపిస్తున్నాడు. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు సమాజానికి ఏం ఉపయోగం లేరు, మీరు కూడా క్రైస్తవులుగా ఉన్నారు, మీరేమన్నా ఉపయోగమా? దేవునికి దూరమైన ప్రజలను చూసి నేను దగ్గరయ్యాను సంతోషిస్తున్నారా? ఆ దూరమైన ప్రజలను దేవునికి దగ్గరగా తేడానికి ఆలోచన చేస్తున్నారా? ఎవరి జీవితం ఇలా రావాలి, పైకి రావాలి, నువ్వు పైకి వచ్చి వాళ్ళకి ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు కమాన్ అసలు వెళ్ళేటప్పుడు నన్ను అడగకుండా లేవే కూర్చో. తల్లిదండ్రులు మంచోళ్ళు అండి, ఎందుకంటే వాక్యంలో లీనమైపోతుంటారు, అందుకే బాధ్యత నేను కూడా చూసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఎదురుకుండా ఎలా అంటున్నాను ఏమనుకోవద్దు, ఎందుకంటే పిల్లల్ని క్రమశిక్షణ పెట్టాలి. అండ్ నా కళ్ళు కప్పప్పుడే 3 సార్లు ట్రై చేసాడు, 3 సార్లు సక్సెస్ అయ్యాడు. వచ్చేటప్పుడే చూశాను కానీ వెళ్ళినప్పుడు చూడలేదు. నేను చూసారా? సరే మంచిది. అంటే సమూయేలు మనసు చూడండి ఎలా ఉందో, దేవుడు మనసు ఎరిగిన వాడు. యేసుక్రీస్తు ఎందుకంటే పరలోకం నుంచి వచ్చాడు చెప్పండి, ఆయన బాధ చూడలేకపోయిన వాళ్ళు పరలోకం. నా ప్రజలు, నా పిల్లలు నాకు కాకుండా అయిపోతున్నారు అని బాధపడుతుంటే ఎవరు వెళ్తారో నేను అడుగుతుంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో నేను వెళ్తానన్నాడు ఆయన 8వ వచనంలో. మన ఆకారాన్ని ధరించుకు వచ్చాడు, మనకంటే రిక్తులుగా జీవించాడు, మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన, మన దేవుని చెంతకు తేడానికి తగ్గించుకున్నాడండి ఆయన. సమయం చూడండి ప్రేమ, క్రీస్తును తలపిస్తున్నాడు ఆయన, తగ్గించుకుంటున్నాడు, ప్రజల్ని మారమని చెబుతున్నాడు. ఆ మాటలకి ప్రజల్లో మార్పు వచ్చింది ప్రేమ. 5వ వచనం అంతటా సమూయేలు చూడండి ఏంటండి, మనం ఉండే ఈ దైవ సాన్నిధ్య సహవాసానికి ఈ పాఠానికి ఏంటి సంబంధం అనుకుంటారు మీరు చూడాలి. 5వ వచనం అంతటా సమూయేలు ఇశ్రాయేల్ అందరినీ మిష్పాకు పిలువలంపాడు, రండి దేవుని సన్నిధికి రండి, ప్రజలారా రండి అంటూ ప్రజల్లో చాటింపేశాడు, రండి దేవుని సన్నిధికి, నేను మీ పక్షమున నేనున్నాను, మీ పక్షంగా అవసరమైతే మధ్యవర్తిగా ప్రార్థన చేస్తాను అని చెప్పగా వారు మిష్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించంటే, మేము పాపులం ప్రభువా, నీ సన్నిధిని నిలవడానికి కూడా మాకు అర్హత లేదు, ఇదిగో నీళ్ళ లాంటిదయ్యా మా జీవితం, ఇది పారబోసినట్టుగానే మా జీవితాలను మీద పారబోస్తున్నాం, కుమ్మరిస్తున్నాం, ఆ పై మీదయ్యా. ఏమైనా మనుషులు ప్రజల్లో చూసారు ఎలాంటి మార్పు వచ్చిందో, మనం ప్రయత్నించాలి కానీ మారే ప్రజలు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో, లేరా? లేరా మీరు చెప్పండి, ఉన్నారు. ఆ ప్రయత్నానికి దేవుడు ఈరోజు నుంచి శ్రీకారం చుడుతున్నాడు. ప్రేమని వల్ల ఉపవాసం ఉంటున్నాడు, వారు మిష్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉన్నారట. ఉపవాసమా, దేవునితో సహవాసమా? అదండి మంచి మాట. ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్మను ఒప్పుకునే, ఉపవాసం ఉంటే ఏం ఒప్పుకుంటారమ్మా, బాగా తినేస్తే నేను తప్పు చేయటమేంటి అంటాం. ఉపవాసం ఉంటే చిన్ననాటి పాపాలు కూడా గుర్తొచ్చి దేవుని దగ్గర ఏడుస్తుంటాం. ఏంటండి సహవాసంలో మనకు కలిగేదంటే మన పాత రోత జీవితపు పాపాలన్నీ కూడా దేవుని ఎదుట ఒప్పుకునే మనస్సు దేవుని సన్నిధానంలో ఆయన సహవాసంలో ఉన్నప్పుడే వస్తుంది, లేకపోతే కలగదు. ఉదయం ఎజ్రా గారు కూడా అది చెప్పారు, నెహెమ్యా గారు కూడా ఒప్పించారు, దానియేలు గారు కూడా మొరపెట్టారు. ఇప్పుడు చూడండి సమూయేలు గారు కూడా ప్రజలను దేవుని సన్నిధికి ఎందుకు రమ్మన్నారు, మీ పాప ప్రక్షాళన జరగాలి రండి నేను ప్రార్థిస్తానంట. ఆయన ప్రార్థన చేస్తుంటే అలా బ్రతుకుల్లో మార్పు వచ్చేసిందండి. ఏమని చేసి ఉంటాడు, ప్రభువా యెహోవా దేవా నువ్వు భీకరమైన దేవుడు అయ్యా, కానీ ఈ ప్రజలను ఎదుట పాపం చేశారు, నీకు వీరు నచ్చటం లేదు, అందుకే వీరిని చంపుతున్నావు, వారి పక్షంగా నేను ప్రాధేయపడుతున్నాను, వారి పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నేనే పాపను అనుకో, వారి కోసం నేను ఉపవాసం ఉంటున్నాను, నేను ప్రాధేయపడుతున్నాను అని అడుగుతుంటే ప్రజలు సిగ్గేసిందండి. సిగ్గేస్తుంది ప్రేమైన వాళ్ళరా అలాంటి ప్రార్థన చేస్తే. ఏంటి మనం పాపలమైతే నీతివంతుడు సమయంలో ఎంత మంచోడు,
ఈయన మన కోసం అడుగుతున్నాడా లేదు, మనం కూడా ఉపవాసం ఉండాలి, మనం కూడా మొరపెట్టాలి, మనం కూడా ప్రార్థన చేయాలి, మనం కూడా నీతిగా జీవించాలి. ఒక నీతిమంతుడు మన కళ్ళ ముందు బ్రతుకుతుంటే నీతిగా బ్రతకాలనిపిస్తుంది ప్రియమైన వాళ్ళరా, బ్రతకాలనిపిస్తుంది. మన కళ్ళ ముందు సాక్షాత్కరించిన యేసుక్రీస్తు ఆయన మన కళ్ళ ముందు ఉన్నా, ఎందుకంటే మనం నీతి తప్పుతున్నాం అంటే అర్థమేంటి తెలుసా ప్రియమైన వాళ్ళరా, మనం ఆయన కళ్ళ మన ముందు పెట్టుకోలేకపోతున్నాం, ఆయన్ని ఆయన్ని విడిచిపెడుతున్నాం. సమూయేలును చూసి మారిపోయిన వాళ్ళు సమూయేలు కంటే గొప్పవాడు యేసుక్రీస్తు, ఆయన మనలో మార్పు రావట్లేదు. ఏమండి ఎలా వీరి పాపాలను ప్రక్షాళన చేస్తారో తెలుసా, మిష్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచు వచ్చను, న్యాయము తీర్చుతూ వస్తున్నాడు. ఇశ్రాయేలు మిష్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీన్లు విన్నప్పుడు వాళ్ళు చూడండి మళ్ళీ దాడికి వస్తున్నారు. ఒకప్పుడు దాడికి వచ్చారు, 34,000 మంది చంపేశారు, మనసాన్ని పట్టుకుపోయారు. మరలా ఎక్కడున్నారు ఇశ్రాయేలీలు వాళ్ళ మీద దాడికి వస్తున్నారు, మిస్పాలో ఉన్నారని తెలిసింది. ఎక్కడ మిస్పా అంటే దేవుని సన్నిధిలో. నువ్వెక్కడెక్కడన్నా తిరుగు, ఎలాంటి శోధన వస్తుందేమో, కానీ నువ్వు దేవుని సన్నిధిలో ఉండు, నీ మీద ఏగవాలదు ఆ ఏగే అపవాది, వాడు నీ జోలికి రాలేడు. యెహోవా దృష్టికి మేము పాపాత్మను ఒప్పుకుంటూ ఉండగా, మిష్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయం తీర్చుచుండగా, ఇశ్రాయేలు మిష్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీన్లు విన్నప్పుడు ఫిలిస్తీన్ల సర్దారులు ఇశ్రాయేల్ మీదకి వచ్చేసారట సడన్గా. ఈ సంగతి ఇశ్రాయేల్ విని ఫిలిస్తీన్లకు భయపడిపోతున్నారు. మళ్ళీ వచ్చేసారయ్యా సమూయేలు గారు మా మీదకి యుద్ధానికి వచ్చేసారు, మన దేవుడని యెహోవాను ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనకు ప్రార్థన చేయటం మానద్దయ్యా అని సమూయేలు నద్ద మనవి చేసిరే, మనవి చేసిరే. వారు మనవి చేసినందున సమూయేలు మొరపెట్టాడు. మనం మనవికి చేయకపోయినా మన కోసం యేసుక్రీస్తు దేవుని కుడి పార్శ్వం నుండి విజ్ఞాపన చేస్తున్నాడని, విజ్ఞాపన తెలుసా. రోమాపత్రికలో ఉంది మాట 8:34 మన రక్షకుడు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అదే విషయాన్ని లోకాసు వార్తలు కూడా రాస్తాడు. అంజూరపు చెట్టు నరికేమన్న యజమాని మాటను బట్టి ఆ పనివాడు ఇంకా సంవత్సరం చూద్దామయ్యా అంటాడు. విజ్ఞాపన. ఇప్పుడు సమూయేలు విజ్ఞాపన చేస్తున్నాడు ప్రేమైన వాళ్ళరా, ఈ ప్రజల కోసం. ఎలా చేస్తున్నాడో తెలుసండి, సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చే నిర్దోషమైన గొర్రె పిల్ల. ఎవరికి సాదృశ్యం? క్రీస్తుకు సాదృశ్యం. దేవుని మనసెరిగిన వాడు సమూయేలు, దేవుని మనసెరిగిన వాడు అండి సమూయేలు. ఏమంటే అర్పణలు అందరిస్తే తీసుకోడైనా, కానీ అర్పణ నీ ఉద్దేశంలో ఎవరున్నారో అది గ్రహించుకుని ఇస్తే తీసుకుంటాడు ఆయన. ఒక హేబెల్ అర్పణ తీసుకున్నాడు, ఎందుకు తెలుసా, హేబెల్ మదిలో ఉన్నది క్రీస్తు. ఒక నోవహ అర్పణ సంతోషంగా స్వీకరించాడు, ఎందుకు తెలుసా, నోవహ మదిలో ఉన్నది క్రీస్తు. సమూయేలు అర్పణ ఇస్తుంటే తీసుకుంటున్నాడు, ఎందుకు తెలుసా, క్రీస్తే కనబడుతున్నాడు అర్పణలో. నిర్దోషమైన నిర్దోషమైన గొర్రె పిల్లటండి, చూడండి పాలు విడగడదటండి. ఏం తెలిసిన దానికి, ఏమి తెలియదు, తల్లి వస్తే పాలు ఇస్తుందన్నదే తెలుసు. అలాంటి గొర్రె పిల్లని తీసుకున్నాడు. యెహోవాకు సర్వాంగ బలిగా అంగంగాలను విడదీసి బలించాడు ప్రేమైన వాళ్ళరా, అర్పించి ఇశ్రాయేల్ పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. అదే చెప్తున్నా నేను, తడబాటు పడుతున్న ప్రజలుంటారు, ఖచ్చితంగా వారి కోసం నిలబడి యాజకుడు కావాలి, నిర్దోషంగా జీవించి యాజకుడు కావాలి ప్రేమైన వాళ్ళరా. ఏమండి ఈ మాటలు, ఈ పాటలు దేవుడు నాకు నేర్పుతున్నప్పుడు కుండెల్లో గుణపం పెట్టి పొడిచినట్టు అవుతుంది ప్రేమైన వాళ్ళరా. ఉంటున్నాను నేను అలాగా దేవుని సన్నిధిలో, లేకపోతే యాజకుడిగా ఉండడానికి వీల్లేదు, సేవకుడిగా కొనసాగడానికి వీల్లేదు. అదేంటంటే మరి మాకు తెలిసిన పాఠశాల వాళ్ళ సంగతి నాకు తెలియదు. బైబుల్ చెబుతుంది ప్రజల పక్షంగా యాజకుడైన వాడు సేవకుడైన వాడు ఎలా బ్రతకాలో చెబుతుంది ప్రేమైన వాళ్ళ. నాకు మొదట్లో తెలియలేదు, దేవుడు నన్ను ప్రేమించి తన సేవకుల ద్వారా తెలియజేసి తన భక్తుల జీవితాల్లో నీకు తొంగు చూచే విధంగా నన్ను రేపుతున్నాడు ఆయన, రేపుతున్నాడు. ఎన్నోసార్లు నిద్ర లేపుతాడు నన్ను దేవుడు, మీకు మమ్మల్ని లేపుతాడు లేదని తెలియదు, అది అర్ధరాత్రి అవ్వచ్చు, 2 అవ్వచ్చు,
వంటకి అట్టవచ్చు. సడన్గా ఏదో గుర్తు వస్తుంది అంటే వెతుక్కుంటూ ఉంటాను బైబిల్లో. నేర్పుతున్నాడండి ఆయన, చూసారా, నిర్దోషమైన గొర్రె పిల్లను బలివ్వగానే ప్రజల పక్షముగా చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఇస్తుండగా ఫిలిస్తీయుల యుద్ధము చేటుకి ఇశ్రాయేలు మీదకి వచ్చేసారట. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయారట. యుద్ధం ఎవరు చేశారు ఇప్పుడు? ఇశ్రాయేలులా? దేవుడా? నువ్వు దేవుణ్ణి నమ్మితే, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే నీ ప్రతి కష్టం ఆయన తొలగిస్తాడు, నీ ప్రతి యుద్ధం ఆయన కొనసాగిస్తాడు. ఏదండి మనం ఆలోచించలేకపోతున్నాం? మీకేం తెలుసు అండి, మాకున్న ఇబ్బందులు ఎలా వస్తామండి ఆయన సన్నిధికి అంటారు. నిజమే, మీ ఇబ్బందులు మరి దేవుడు చూడ కదా, మీరే తీర్చుకోవాలి. ఒకవేళ తెగించి దేవుని సన్నిధికి రాగలిగితే మన ప్రతి ఇబ్బందిని ఆయన తీసేస్తాడు. నా తండ్రి అన్నాడు ఇక్కడ, మా నాన్న షరతులు ఏంటో తెలుసండి, మొదట్లో నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టేయాలి, నువ్వు బైబిల్ని తీసుకురాకూడదు మా ఇంట్లోకి అన్నారు ఆయన. ఎందుకంటే అతనికి దేవుడు అంటే పడదు. మరి అలా వదిలేస్తే ఇప్పుడు ఎవరిని కూడా వదులుకోవాలి? ఆయన కూడా వదులుకోవాలి. లోకంలో సాధించానా? ఆయనకి ఇష్టం లేకపోయినా దేవుని పట్టుకుని చెల్లి నాగ్గారు ఉన్నారు, ఈయన సెమినార్కి వస్తే ఆయన కుర్చీ ఎత్తు కొట్టాడట. నాకు అది ఇప్పటికీ గుర్తు, ఆ మాట మర్చిపోలేదు నేను ఎప్పుడు. ఆయన ఆయన ఉండగానే చెప్పేస్తుంటానమాట, అయినా సరే చెల్లి మానలేదు, ఆయన వచ్చాడు. ఎంత తెలివైనోళ్ళు కాకపోతే చూడండి, కొంతమంది రాలేదు. మరి తెలివైన వాళ్ళు పాయగళ్ళు ఏడుస్తుంటారండి బాబు ప్రార్థనిస్తేనే, మా భర్త మా భర్త మా భర్త మారడు మారడు. అంతే, మరి ఏం చేయాలి? వాక్యం చెప్తుంది దేవునికి సరెండర్ అవ్వాలి నీ బ్రతుకు, దేవునికి పరిపూర్ణంగా దగ్గర అవ్వాలి. నీ పక్షంగా ఎలాంటి కార్యాలన్నా చేస్తాడు. ఫిలిస్తీయులు దండెత్తి ఇశ్రాయేల్ మీద పడుతుంటే ఉరుములు ఉరిమించాడండి ఆకాశం నుంచి, ఉరుములు పరారైపోయారండి ఫిలిస్తీయులు. చూసారా? అప్పుడు సమూయేలు 12 అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిష్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశాను, నమ్ముతున్నారా మీరు? దానికి ఎబెనెజర్ అని పేరు పెట్టాడు. ఎబెనెజర్ అంటే సహాయపు రాయి, పుట్నోట్లో ఆ పేరు పెట్టాను. అలాగున ఇలాగున ఫిలిస్తీయులు అనపబడిన వారై, ఇశ్రాయేల్ బలవంతులైన ఎందుకు కనపడలేదు, భక్తి పరులు ఎందుకు కనపడుతున్నారు? అసలు మన భక్తికున్న శక్తి మనం గమనించమండి. అసలు విరోధి అంతటి బలవంతుడైనా సరే అని చేస్తుందా భక్తి? చూడండి ఆ మాట చాలా బాగుందండి. ఎలాగున ఫిలిస్తీయులు అనపబడిన వారే ఇస్రాయేల్ సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయి భయపడుతున్నారండి రావడానికి. ఇప్పుడు మందసం ఉన్నా వచ్చేసారు, ఇప్పుడు మందసం దగ్గర లేదు, యాజకుడు అక్కడే ఉన్నాడు, భయపడుతున్నారు రావడానికి. పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్న ప్రజల జోలికి శత్రువు రాలేడు. సమూయేలు ఉండిన దినములన్నిట, ఆ పదం చూడండి, సమూయేలు ఉండిన దినములన్నిట యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధంగా ఉంది. యెహోవా హస్తం ఫిలిస్తీయులకు విరోధంగా ఎందుకుందో చెప్పమంటారా? సమూయేలు బ్రతుకున్నాడు గనక. ఎంత గొప్ప సేవకుడండి, ఇశ్రాయేలుకి రక్షణే రక్షణ. వీళ్ళే యుద్ధం చేయకర్లేదు, ఆయన ఉన్నాడు సిద్ధంగా. మరియు ఫిలిస్తీయులు ఇశ్రాయేలు యుద్ధం నుండి పట్టుకున్న పట్టణంలో ఇశ్రాయేలు తిరిగి వచ్చేస్తున్నాయట. వీరి సంపద దగ్గరికి వచ్చేస్తున్నాయి, వీరి ప్రాంతాల దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఎక్రోను నుండి గాతు వరకు ఉన్న గ్రామములను వాటి పొలములను ఇస్రాయేల్ ఫిలిస్తీయుల చేతుల నుండి విడిపించిరి. మరియు ఇస్రాయేళ్లకు అమోరీలకును సమాధానము కలిగిన సమూయేలు, అమోరీలు భయపడి సమాధానం చేసుకున్నారు. మా జోలికి రాకండి బాబు, మీరు ఫిలిస్తీయుల జోలికి వెళ్తే వెళ్ళారు కానీ అని సంధి కుదుర్చుకున్నారు. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇస్రాయేళ్లకు న్యాయాధిపతిగా ఉండెను. వండర్ఫుల్, గొప్ప వ్యక్తి. ఏటేటా అతడు బేతీలకును గిల్గాలకును మిష్పాకును తిరుగుచు, దేనికి? దేవుడి పని మీద. ప్రజలు అప్రమత్తం చేస్తున్నాడు, ఆ ప్రాంతానికి వెళ్తున్నాడు, ఆ ప్రాంతం మనం చూడండి ఇక్కడ పెడుతుంటాం అక్కడ పెడుతున్నాం. ఎందుకు? సమయం ఏర్పడిందే భక్తిపరుడు దైవ సేవకుడు. ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో
చెడిపోకుండా కాపాడుకుంటున్నాడు. ఏంటి మిష్పా ప్రజలారా ఎలా ఉన్నారు? అయ్యా భక్తిగా ఉన్నావయ్యా, మంచిది. చూసారా బేతేలు ప్రజలారా ఎలా ఉన్నారు? మీరు చెప్పినట్టే ఉన్నావయ్యా, మంచిది, వెళ్ళొస్తాను. గిల్గాలు ప్రజలారా ఎలా ఉన్నారు? మీరు చెప్పినట్టుగానే ఉన్నావయ్యా, మంచిది, అలానే కొనసాగండి. ఆ స్థలంలో ఎందు ఇస్రాయేళ్లకు న్యాయం తీర్చుచు వచ్చాను. మరియు అతని ఇల్లు రామాలో ఉండినందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడా న్యాయం తీర్చు. ఇంటికి కూడా న్యాయమే, దైవ సేవకుడు ఇంటి దగ్గర కూడా న్యాయమే. న్యాయం అంటే వాక్యం ప్రేమని వాళ్ళ దేవుని మనసు చెబుతున్నాడు. మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ప్రార్థనా మందిరం ఎంతో బలిపీఠం అంత అక్కడ ప్రజలకు న్యాయం తీరుస్తున్నాడు. సమూయేలు బ్రతకుండగా ఫిలిస్తీన్లు దాడి చేయలేకపోయారండి. ఎంత గొప్ప మధ్యవర్తి, ప్రజల జీవితాలను అలా బాగు చేసేటండి. హొప్నీ ఫినిహాసులు ఉన్నారు, తండ్రి దైవ సంజనుడే. మందసం కూడా ఉంది, ఆయన బాగు చేశారా? లేదు, సమయాలు బాగు చేశాడు. బాగు చేసేవాడుగా ఉండాలని కోరుకుంటున్నాం ప్రేమ. పాడు చేసుకోవడం కాదు, క్రైస్తవ్యాన్ని అందరూ పాడు చేశారు. మళ్ళీ ఒక చీడ పురుగు తయారవ్వకూడదు ఈ ప్రాంతంలో. దేవుని కోసం బాగా బ్రతకపోయినా పర్లేదు, కానీ నా వల్ల ఏ ఒక్క విషయంలో కూడా క్రైస్తవ్యానికి కలంకం ఏర్పడకూడదు. సాధ్యమైనంత భక్తిలో బ్రతకాలి, అనేకులకు చెప్పాలి. సమయాల జీవితం సాక్ష్యమిస్తుంది. సమయలు యేసుక్రీస్తు గుర్తుగా ఉన్నాడు ప్రేమ వల్ల. ఆయన వచ్చి బలిస్తే తప్ప దేవుడు అంగీకరించలేదు. దహన బలి ఎలా ఇవ్వాలో కూడా ఆయనకే తెలుసు. పాపిష్ట ప్రజలు పరిశుద్ధుని సన్నిధిలో పవిత్రంగా బ్రతుకుతున్నారు కారణం సమయాలు. మరి మనమంతా పాపులు, మనమంతా పాపులమైనగా క్రీస్తు ఏం చేశాడంటే ఆయన బలిచ్చాడు. ఆయన బలిచ్చాడు. ఎవరిని బలిచ్చాడు? తను తానే బలిచ్చుకున్నాడు మనల్ని రక్షించడానికి. అప్పుడు కదా దేవునికి మనం దగ్గర అయ్యాం. దూరస్తులకి సమీపస్తులకి మధ్య ఉన్న అడ్డుగోడం తీసేశాడని సిలువ సంధి చేత. సిలువ సంధి చేత కొలసి పత్రిక మొదటి వచ్చాయి. కొత్త నిబంధన గ్రంథం అండి, కొలసి పత్రిక మొదటి అధ్యాయం 182 పేజీ. తన సన్నిధిని ఎవరిని పరిశుద్ధులుగా? 21 మరియు గత కాలమందు దేవునికి దూరస్తులు మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధభావం గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరుస్తున్నాడు. వండర్ఫుల్ వర్డ్. నిర్దోషమైన పాలు విడువని గుర్రె పిల్ల బలైంది అక్కడ. ఇక్కడ క్రీస్తే బలవుతున్నాడు. హెబ్రిడికి రాసిన పత్రిక 7 28:2 ఈయన రెండు వందల 4 క్రొత్త నిబంధన 7 27 2 కలుస్తున్నాయి. దాంట్లో 2 ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలు అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించేశాడు. అంటే మన కోసం ఆల్రెడీ అర్పణ అయిపోయాడు ఆయన. ఇక మనం బ్రతకటమే తరువాయి, ఆయన ద్వారా కృపను పొందుకోవడమే తరువాయి. మీరు చూడాలి, నేను ఇంకెన్నో విషయాలు చూపిస్తాను. 9:25 ఎబ్రిల్ రాసిన పత్రిక 9:25 పక్క పేజీ. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తం తీసుకుని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఈయన అనేక పర్యాయములు తనతో అర్పించుకున్నట్టుకు ప్రవేశింపలేదు. అట్లయినా ఎడలా జగత్తు పునాది వేయబడింది మొదలుకుని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చింది. అయితే ఆయన యుగముల సమాప్తి ఎందు తను తానే బలిగా అర్పించుకున్నట్టు వలన పాప నివారణ చేయటకే ఒక్కసారి
ప్రత్యక్ష పరచబడెను. మనుషులు ఒక్కసారి మృతి పొందవలన నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండోసారి ప్రత్యక్షమవుతున్నాడు. చూసారా, ముందు పాపం లేకుండా మరణించాడు, పాపం లేకుండా మనల్ని ఎవరైతే పాపం లేకుండా జీవిస్తారో వారిని పరలోకానికి తీసుకెళ్ళడానికి ప్రత్యక్షమవుతున్నాడు రెండోసారి. అందుకోసమే చూడండి ఏమంటున్నాడు ఆయన, 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా చెప్పుచున్నాడు, దాని కింద మాట, బలి అర్పణ కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. పూర్ణ హోమములు పాపరిహార్థ బలి నీకు ఇష్టమనివి కావు, ఆ బలి ఇష్టమనివి కావు. మరేమి ఇష్టం? ఈ శరీరంతో నేను జరిగించే బలి నీకు ఇష్టం. నీ గ్రంథపు చుట్టలో నీ రాయబడిన ప్రకారము దేవాన్ని చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. అంటే నీ బలులు అర్పణలు పూర్ణ హోమములు పాపరిహార్థ బలులు నీవు కోరలేదని, అవి నీకు ఇష్టమనేవి కావని పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. నేను వచ్చి ఉన్నాను అని చెప్పుచున్నాడు. 10వ వచనం, యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము ఆయన అర్పించబడుటను బట్టి. ఏమర్థమవుతుందండి? ఆయనే మన యాజకుడు, ఆయనే బలి పశువు. సమూయేలు యాజకుడు పాలు విడువని గొర్రె పిల్ల బలి పశువు, కానీ ఇక్కడ కొత్త నిబంధనలు ఆయనే బలి పశువు, ఆయనే యాజకుడు. ఆయన మొర పెడుతున్నాడు మన కోసం, మన పవిత్రమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు. ఆయన శక్తిని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. రక్షకుడు మా పాపములను క్షమించాడంటున్నాం, ఆ శక్తిని మనం అన్వయించుకోలేకపోతున్నాం. ఎప్పుడండి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు రక్షణిచ్చాడు? వారి బ్రతుకులు మారినప్పుడు, సమూయేలు అర్పణిచ్చినప్పుడు కాదు, వారి బ్రతుకులు మారినప్పుడు. అర్పణతో పాటు బ్రతుకులు మారాలి. క్రీస్తు అర్పణతో పాటు ఆయన అంగీకరించిన వారి బ్రతుకులు మారాలి. కానీ ఆయన అంటున్నాడు, అందరికీ ముందుగానే నేను అర్పణ అయిపోయాను అంటున్నాడు. కానీ ఇప్పటికీ మన బ్రతుకులు ఇంకా తడబడుతూనే ఉన్నాయి. ప్రేమ వరద అయ్యిందా? పాప ప్రక్షాళన. మరి ఎలా సాధ్యం అది? ఇస్రాయేల్ ప్రజలకు ఎలా సాధ్యమైంది తెలుసా? సమూయేలుతో సహవాసం ఉన్నప్పుడు సాధ్యమైంది. మరి మనకు ఎలా సాధ్యమైంది? ఇప్పుడు క్రీస్తుతో సహవాసం ఉంటే సాధ్యమవుద్ది. మరి క్రీస్తేడి యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటారని వాగ్దానం చేశాడు మత్తయి సువార్త చివరి అధ్యాయంలో చివరి మాట. మరి ఆ మాట నమ్మటం లేదా మనం? మనతో ఉండలేదా ఆయన? ఆయన లేడనుకుంటున్నాం కనుక మన బ్రతుకులు తడబడుతున్నాయి. ఆయన ఉన్నాడనుకుని జీవితం ప్రేమిన వారు అనుకోవడం ఏంటండి? ఆయన మనతో ఉన్నాడు. ఆయన లేకపోతే ఈ మాటలు మనకి ఎవరు నేర్పుతారు? సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో అనేకులకు బాప్తిస్మ ఇచ్చి శిష్యులుగా చేయండి. ఇదిగో సదాకాలం యుగ సమాప్తి వరకు మీతో ఉంటానని వాగ్దానం చేసినాడు ఆయన. వాగ్దానం చేసిన మన రక్షకుడు నమ్మదగిన వాడు. మన బ్రతుకులను మలుచుకుంటే ఈ రాత్రి నుంచే మీ జీవితాల్లో ఆయన కనబడుతుంటాడు, నా జీవితంలో కనబడుతుంటాడు. నాకు పవిత్రమైన జీవితాన్ని ఇస్తాడు, మీకు పవిత్రమైన జీవితాన్ని ఇస్తాడు, దేవుని కృపకు పాత్రలను చేస్తాడు. మనం ఓడిపోయే పరిస్థితి ఏమీ లేదు, అన్ని విషయాల్లో జయిస్తాం. మీరు నమ్ముతున్నారా ఈ మాటలు? మీరు స్వీకరిస్తారా క్రీస్తుని మీ జీవితంలోనికి? మీకు తెలుసో లేదో ముందు చెప్పాను, మర్చిపోంటారు. మీరు ఇశ్రాయేలు కొండ మీద పెట్టారు మందసాన్ని, ఎందుకు? మా బ్రతుకులు మారలేదు కాబట్టి. మరి క్రీస్తు మీలోనికి రావాలంటే మీరు ఎలా బ్రతకాలి? మీతో సహవాసం చేయాలంటే ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరనివాడు, ప్రత్యేకముగా ఉన్నవాడు. మనం కూడా అలా ఉంటే మనతో ఉంటాడు. అందుకే బిల్లీ గ్రహం గారు అన్నమాట చూసారండి, పాపాన్నించి వేరవ్వడానికి శక్తిని పొందుకుంటున్నాం, కానీ ఆ శక్తిని అనుభవించలేక మరలా పాపలు పడుతున్నాం. మీరు అనుభవించాలంటే సహవాసం కావాలి. ప్రేమ చాలా సంతోషంగా ఆనందంగా, ఏం బాధ లేదు, ఏమీ ఆకలి లేదు, దేవుని సన్నిధిలో జీవిస్తున్నాం. ప్రేమని వెళ్ళాలి. దేవుని మహాకృప చేత అమూల్యమైన విషయాలు నేర్చుకుంటాం. మీరు సెమినార్లో పిలిచిన విషయాలు చెప్పలేకపోతున్నాం.
దేవుని సన్నిధిలో ఉన్నాను అని చెప్తున్నాడు, నేర్పుతున్నాడు ఆయన. మన జీవితాలను కోరుకుంటున్నాడు ఈ రాత్రి ఆయన, చివరి రాత్రి ఈ సహవాస ప్రాంతాలకి. రేపు రాత్రి మీరు నిద్రపోతారు ఈ సమయానికి. ఈ రాత్రి అవకాశం దేవునికి, పరిపూర్ణంగా మారుతారా? సమయాలు ప్రార్థన చేసేటట్టు నేను సమయాలు కాలు కొట్టి కూడా సరిపోను. ఆయన ఎందుకో భారం కలిగి ప్రార్థన చేయాలనిపిస్తుంది. మన బ్రతుకులు మారితే చాలండి, ఎవరైనా సరే క్రీస్తువునికి రావాల్సిందే. ఈ 3 దినాల ఈ దైవ సహవాసం మన గ్రామాన్ని కుదిపేస్తుంది. ప్రేమైన వల్ల తెలుసా మీకు, ఊరికినే మనం ఏదో భోజనం అని భోజనం తినడం లేదు. ఇప్పటి వరకు క్రీస్తు అంటే అసహించుకుని వ్యతిరేకంగా జీవించిన ప్రజల హృదయాల్లోనికి క్రీస్తు వెళ్ళిపోబోతున్నాడు. మార్గం తెరుచుకుంటుంది. త్వరలోనే మనం కన్నీళ్లతో విత్తుతున్న విత్తనాల ప్రతిఫలాన్ని పంటలుగా ఆనందగానంతో కోసుకుంటాం. ప్రేమ వాళ్ళ కోసం దేవుని సన్నిధిలో దేవుడు ఇచ్చిన పవిత్రతను ఆపాదించుకుని మాట్లాడుతున్నాను. ఈ మాట నా హృదయంలో ఎలాంటి చెప్పలేదు. నేను ఉండనివాడు, నాకు దేవుడు అంటే భయం. ఆయన కోసం దేనైనా వదిలేస్తాను. చివరికి నా ప్రాణమైన నా జీవితాన్ని కూడా ఆయన కోసం త్యాగం చేయాలని కోరుకుంటున్నానండి. నా ప్రార్థన ఒకటి, దేవా అందరూ ఏదో విధంగా చచ్చిపోతారయ్యా, హతసాక్షిగా చచ్చిపోతే పరలోకంలో గుర్తింపు ఎక్కువ ఉంటుందయ్యా, అలాంటి కృపణ భయాన్ని అడుగుతానండి. ఒక గ్రాన్స్టైన్ పిల్లలతో పాటు కారులో ఉండి తగలబెట్టబడ్డాడండి. తగలబెట్టిన వాడు ఇప్పుడు దేవుణ్ణి ఉన్నాడు. ఒక స్టెఫన్ దేవుని కోసం పౌరుషంగా మాట్లాడితే అనేకుల చేతులు చచ్చిపోయాడు. సౌలు ఉన్నాడు అక్కడ, కానీ సౌలే క్రైస్తవుడయ్యాడు. ఇప్పుడు ఎవడి నీతిగా బ్రతికినని చంపేస్తే విత్తనం మరలా మొలుస్తుంది. నేను సేవ చేయగలను రోషంగా చెయ్యాలి, అవసరమైతే చావాలి, మరొకటి పుట్టిస్తాడు దేవుడు. అంతేగాని చేతగాని సేవ చేస్తూ దేవుణ్ణి నామన్న ఏదో బ్రతుకుతున్నాననుకుంటే ఎందుకు వచ్చింది బ్రతకండి? అదే అలాంటి వారు ఎంతమంది లేరు. మనం కావాలంటే మరలా అవసరం లేదు. రోషం కలిగి జీవిద్దాం, క్రీస్తు పక్షాన యుద్ధం సాగిద్దాం, విజయం సాధిద్దాం. ఆయన మన జీవితాల్లోనికి ఆపాదించుకుందాం, ఆయనతో కలిసి జీవనం కొనసాగిద్దాం. ప్రార్థన చేసుకుందాం.